వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు దొండకాయ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకోండి. వాటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని తొడుములు కట్ చేయకుండా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక్కొక్క దొండకాయని కనీసం 5 లేదా 6 ముక్కలుగా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను తెల్లకొట్టి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోండి. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి యాడ్ చేసాం. ఈ తాలింపు దినుసులన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని సిమ్లో పెట్టుకుని 5 లేదా 10 నిమిషాల పాటు మగ్గించండి. 10 మినిట్స్ మగ్గించుకుంటే ఈ దొండకాయ ముక్కలు మనకి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో తిప్పుకుంటూ మరొక 5 మినిట్స్ వేయించుకోండి. ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ కూడా బాగా వేగి కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత అందులో పప్పుల పొడిని యాడ్ చేసుకోండి. ఈ పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. పప్పుల పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయండి. కారం సరిచూసుకుని యాడ్ చేసుకోండి. పప్పుల పొడిలో నేను ఆల్రెడీ కారం, ఉప్పు కూడా యాడ్ చేశాను. సాల్ట్ కూడా టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.